హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దీంతో మీ ఏ కొత్త వీడియోలు చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఉద్యోగాలు అంటే చాలా రకాలు ఉంటాయి అందులో ఆఫీస్కి వెళ్ళే ఉంటాయి ఇంటి దగ్గర ఉండి చేసే ఉంటాయి అందులో వివిధ రకాలైన ఉద్యోగాలు ఉంటాయి కొన్ని ఉద్యోగాలు చాలా వింతగా ఉంటాయి నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంటుంది నమ్మలేము కూడా అలాంటి నమ్మలేని ఉద్యోగాలను కొన్ని మీకు పరిచయం చేస్తాను ఆ ఉద్యోగాలు ఏంటో దాని వివరాలు ఏంటో చూద్దాం టీవీ చూడడమే ఉద్యోగం నమ్మసక్య ఏం కదా నిజంగా ఇది రియల్ టీవీ చూడడమే ఉద్యోగం అది ఎలాగో దాని వివరాలు ఏంటో చెప్తారు మీకు దీంట్లో నెట్ఫ్లిక్స్ ట్యాగర్ అని ఒకటి ఉంటుంది దీంట్లో ఏం చేయాలంటే హాయిగా సోఫాలో వెనక్కువాలి పాప్కార్నో పకోడీనో తింటూ టీవీలో వచ్చే ప్రతి కార్యక్రమాన్ని సినిమాని వదలకుండా చూసేవారికి ఇంతకు మించిన మంచి ఉద్యోగం ఉండదేమో నెట్ఫ్లిక్స్ ట్యాగర్గా పిలిచి ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హత కూడా అదే నెట్ఫ్లిక్స్లో కొత్తగా అప్లోడ్ అయ్యే రకరకాల సినిమాలను టీవీ షోలను చూస్తూ హాస్యం థ్రిల్లర్ బాధ ఇలా ఒక్కో రకం సినిమాని సంబంధించిన విభాగాల్లో చేర్చడం సినిమాలోని ప్రధాన పాత్రల ప్రత్యేకతను తెలియజేయడమే నెట్ఫ్లిక్స్ ట్యాగర్ పని ఇంట్లో ఉండి పార్ట్ టైమ్గా ఉద్యోగం చేసిన నెలకు లక్షకు పైగా సంపాదించవచ్చు ఇదొకటి ఇంకోటి ఆడినందుకు లక్ష జీతం అంటే నమ్మలేరు కదా ఇది కూడా సేమ్ అలాంటి ఉద్యోగమే వాటర్ స్లైడ్ టెస్టర్ అంటే నీళ్ళలో ఆటలాడడం పిల్లలకే కాదు చాలామంది పెద్దవాళ్ళకు కూడా సరదాగానే ఉంటుంది అలాంటి వాళ్లకు అదే ఉద్యోగం అయితే ఎగిరి నీళ్ళలో గంతేయకుండా ఉంటారా రకరకాల వాటర్ స్లైడర్లో జారుతూ ఆడుకొని ఆ స్లైడర్ ఎలా ఉంది దాంట్లో జారుతుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇంకేమైనా మార్పులు చేయాలా అలాంటి విషయాలు తెలియజేయడమే వాటర్ స్లైడర్ టెస్టర్ పని దీనికోసం వేరువేరు దేశాలకు వెళ్ళి అక్కడ కంపెనీల స్లైడర్ను పరీక్షించాల్సి ఉంటుంది అలా టూర్కు వెళ్ళినట్లు ఉంటుంది ఏడాదికి దాదాపు పద్దెనిమిది లక్షల జీతం కూడా ఇస్తారు ఇదండి ఈ స్లైడర్ టెస్టర్ పని చాలా మంచి ఉద్యోగం కదా ట్రై చేయండి వీలుంటే మీకు ఇంకోటి వంపర్ ఆఫర్ ఏంటంటే చీప్ షాపింగ్ ఆఫీసర్ అంటే షాపింగ్ చేయడమే ఇలా పని నెలకు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తారు వీళ్ళు అందులో పైసా కూడా మిగిల్చకుండా ఇష్టం వచ్చినట్లుగా షా ఆన్లైన్లో షాపింగ్ చేయవచ్చు కొన్న వస్తువులన్నీ మనమే తీసుకోవచ్చు అందుకోసం ప్రతి నెల ఇరవై ఏడు లక్షల యాభై వేల జీతాన్ని కూడా ఇస్తుంది చీఫ్ షాపింగ్ ఆఫీసర్ నెలకు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తారు అందులో పైసా కూడా మిగతకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టవచ్చు ఆన్లైన్లో కొన్న వస్తువులన్నీ మనమే తీసుకోవచ్చు అందుకోసం ప్రతి నెల ఇరవై లక్షల యాభై వేల జీతాన్ని కూడా ఇస్తుంది షాప్ బ్యాగ్ వెబ్సైట్ ఈ సంస్థ ఎంపిక చేసి చీఫ్ షాపింగ్ ఆఫీసర్ ఆ వెబ్సైట్లోని వేర్వేరు బ్రాండ్ల వస్తువుల్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది అలా కొనేటప్పుడు ప్రతి ఉత్పత్తి మీద ఆ సైట్లో ఎలా క్యాష్ బ్యాక్ పొందొచ్చో చూపిస్తూ ఆసక్తికరమైన వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంతే వీళ్ళ జాబ్ కూడా అంతే ఇంకా ఇంక ఏం చేయాల్సిన అవసరం లేదు అదండి చీఫ్ షాపింగ్ ఆఫీసర్ జాబు సాలరీ కూడా బాగానే గట్టి ఉంది ట్రై చేయండి ఇంకోటి విందు భోజనానికి జీతం విందు భోజనానికి కూడా జీతం ఇస్తారు అంటే లవ్ స్ట్రీమ్ ఈటర్ అంటారు నోరు ఊరేలా ఉన్న రకరకాల వంటలను టేబుల్ నిండా పంచుకొని వెబ్ కెమెరా ముందు కూర్చుని ఆ రుచులను వర్ణిస్తూ కబుర్లు చెబుతూ ఓ రెండు గంటలు తింటే చాలు నెలకు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది దక్షిణ కొరియా టీవీల్లో మొదలైన ఈ లైవ్ స్ట్రీమ్ మీటర్ ట్రెండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది టీవీలో కనిపించే వారికి ఆ ఛానళ్ళు జీతాన్ని ఇస్తుంటే విడిగా వెబ్సైట్లు యూట్యూబ్లలో ఛానల్ నిర్వహిస్తూ సొంతంగా సంపాదించుకునేవారు ఉన్నారు మనసును అత్తుకునే ఉద్యోగం అంటే ప్రొఫెషనల్ క్లడర్ ఇది ఒక డిఫరెంట్ ఉద్యోగం ఇది అంటే ఏంటంటే దుఃఖంలో ఉన్నవారిని ఒంటరిగా ఉన్నవారిని దగ్గరికి తీసుకొని హత్తుకుంటే ప్రేమగా కాసిపు వారితో మాట్లాడితే వారి బాధంతా పోతుందంటారు నిజమే కదా కానీ ఉద్యోగాల పేరుతో కుటుంబాలకు దూరంగా నగరాల్లో ఉండేవారికి ఒంటరిగా ఉండే వృద్ధులకు చాలామందికి అలాంటి అవకాశం దొరకదు అందుకే విదేశాల్లో కొన్ని కంపెనీలు ప్రొఫెషనల్ క్లడర్లను అందుబాటులోకి తెచ్చాయి ప్రేమగా అత్తుకొని ఓదార్పుని ఎలా ఇవ్వాలి మంచి మాటలు చెప్పి మనసులో నుంచి బాధను ఎలా దూరం చేయాలి అలాంటి విషయాలలో వారికి శిక్షణ ఇస్తారు అవసరమైన వారికి పీజీ చెల్లించి ఈ క్లెటర్ను కొన్ని గంటలు లేదా ఒక రోజుకు పిలిపించుకోవచ్చు ఈ ఉద్యోగం ద్వారా ఏడాదికి యాభై లక్షలు పైగా సంపాదించేవారు ఉన్నారు ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయంటే నమూలేదు కదా ఈ చెప్పేయని నిజమే మీరు ఒకసారి అవకాశం ఉంటే ట్రై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్